హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారమునియ్యవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు, యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు. వారర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును. దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోనూ యెహోవా పండుగ దినములలోనూ మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్లిపోయియున్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును, ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షాదినములు వచ్చేయున్నవి, ప్రతికార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మననుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందురు. ఎఫ్రాయిము నా దేవుని యద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వల వంటి వారై యున్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరుపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దానివలెనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుట అయినను, గర్భము ధరించుట అయినను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరనూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరుచుకొంటిని. నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయుము, వారికి నీవేమీ ప్రతీకారము చేయుదువు. వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గలవారిని గాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను. వారు నా దేవుని మాట నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.